హాయ్ సార్. హాయ్ మీరా. సారీ సార్, ఇంటికి రాగానే మీతో మాట్లాడదాం అనుకున్నాను, కానీ పలకరించడం కూడా కుదరలేదు. అయ్యో పర్వాలేదు, ఇప్పుడు మీరు మా ఇంట్లో ఒకరు, ఎప్పుడైనా పలకరించవచ్చు, ఎప్పుడైనా మాట్లాడవచ్చు. అవును, ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. ఇంతకీ మీ దెబ్బలు ఎలా ఉన్నాయి సార్? పూర్తిగా తగ్గిపోయాయి కదా? యా పర్వాలేదండి, చాలా వరకు తగ్గిపోయాయి. అవును, ఇందాకేదో వెతుకుతున్నారండి. నా షర్ట్ కనిపించట్లేదు, ఎక్కడో మిస్ అయింది. నా దగ్గర ఉంది మురారి, ఈ కథ నీకు దొరకదు. ఎప్పుడైతే నువ్వు నా వాడివవుతావో మళ్ళీ అప్పుడే దొరుకుతుంది. ఒక షర్ట్ కోసం ఇంతలా వెతుకుతున్నారంటే ఆ షర్ట్ అంటే అంత ఇష్టమా? ఇష్టమే, కానీ కృష్ణకి నాకన్నా ఎక్కువ ఇష్టం. ఇప్పుడు ఆ షర్ట్ కనిపించట్లేదని చాలా టెన్షన్ పడిపోతుంది. ఇంకా టెన్షన్ పడాల్సిన రోజులు ముందు ముందు చాలా ఉన్నాయి మురారి. సరే, బాగా ఇష్టం అంటున్నారు కదా, మీరు వెతుక్కోండి, నేను వెళ్ళొస్తాను. మీరెక్కడికి? నేను ఒక చిన్న జాబ్ చేసేదాన్ని కదా, అది చేయాల్సిన అవసరం లేదు, రిజైన్ చేయమని మేడం చెప్పారు కదా, చేయటానికి వెళ్తున్నాను. ఒక్కరేందుకు, కృష్ణని తోడుగా తీసుకెళ్ళొచ్చు కదా. ఎందుకో, నా బండారం నేనే బయట పెట్టుకోవడానిక? తన ఏదో పనులు ఉంటుంది కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకు? నేను ఒక్కదాన్ని వెళ్ళొస్తాను. ఒంటి మీద కొత్త చీర, మొహంలో చిరునవ్వు, అయితే చేరాల్సిన చోటుకే చేరావన్నమాట. లేకపోతే ఆ స్లమ్ ఏరియాలో అలాగే ఉండిపోతాను అనుకున్నావా?